ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో. క్షణికావేశంలో నవమాసాలు మోసి కని పెంచుకుంటున్న ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలను ఓ తల్లి తన స్వహస్తాలతో పీకలు కోసి చంపేసింది. ఆ తర్వాత తను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో పిల్లలిద్దరూ చనిపోగా తల్లి హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆదిలక్ష్మికి 5 ఏళ్ల క్రితం సింగరాయకొండకు చెందిన కరేటి శ్రీహరితో వివాహం జరిగింది. వారికి ముఖేష్, దిలీప్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతా బాగుంటుందనుకున్న సమయంలో అత్తవారింట్లో ఏం జరిగిందో ఏమో గాని 20 రోజుల క్రితం ఆదిలక్ష్మి పిల్లలను తీసుకుని ఉప్పలపాడులో పుట్టింటికి వచ్చేసింది. 20 రోజులుగా బాగానే ఉన్న సోమవారం ఏం కష్టం వచ్చిందో గాని ఆదిలక్ష్మి ఈ దారుణానికి పాల్పడింది. సోమవారం ఉదయం తన పుట్టింటిలోని వారంతా పొలం పనులకు వెళ్లగా ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఆదిలక్ష్మి ఇంటి వద్దనే ఉండిపోయింది. సాయంత్రం 6:30 గంటల సమయంలో కత్తితో ఇద్దరు పిల్లల గొంతు కోసింది. ఆపై తన గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పీకలు తగిన స్థితిలో ముగ్గురు రక్తపు మడుగుల్లో పడిపోయారు. ఆ తర్వాత పొలం నుంచి ఇంటికి వచ్చిన ఆదిలక్ష్మి సోదరుడు వెంకటరమణయ్య అక్కడి దృశ్యాన్ని చూసి షాక్ తిన్నాడు. ఆ వెంటనే తేరుకొని ఇరుగు పొరుగు సహాయంతో ఆదిలక్ష్మి ఆమె ఇద్దరు పిల్లలను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అయితే ఒంగోలు చేరడానికి ముందే మార్గం మధ్యలో పిల్లలిద్దరూ మృతి చెందారు. కొనవూపిరితో ఉన్న ఆదిలక్ష్మిని రిమ్స్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అయితే పిల్లలిద్దరితో కలిసి ప్రాణాలు తీసుకునేందుకు యత్నించిన ఆదిలక్ష్మి ఏ కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టిందన్న విషయం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది అసలు? నేను ఊళ్ళో ఉన్నాను, అక్కడ నేను మేళాకి వచ్చాను. అంతరేక అమ్మాయి ఏం చేసుకుని ఇక్కడ నేను ఆసుపత్రి పని తీసుకొచ్చాక పిల్లకాయలు అమ్మాయి దారుణం జరిగింది. అమ్మాయి వచ్చి వారు అవుతుంది మా ఇంటికి వచ్చి ఎట్లానండి తట్టుకోలేకపోయి దెబ్బలు విడిపోయి ఇంటికి వచ్చేసింది. అయ్యా ఇప్పుడు జరిగిందమ్మా? 15 రోజులు అవుతుంది అయ్యా జరిగి. ఇవాళ మేమేం అనలేదయ్యా, నేనే మేకలో పోతాను, మా అబ్బాయి ఆటోకి పోతాడయ్యా. వచ్చేళ్ళకే ఆటో తలు పెరుగుతుంది, తలు తీసుకొని వేల పిల్లలు చచ్చిపోయినారు. పని ఊపిరి ఉంటే ఆటోలు వేసుకొని వచ్చామయ్యా. ఇదయ్యా జరిగింది అయ్యో. బిడ్డలు కాదు సార్లు పడి సాగుతున్నానయ్యా. భార్య భర్తలు తగాదలు కొన్నానన్నా వచ్చింది. వాళ్ళు అన్ని యూసులు పెడతాను తట్టుకోలేదు. నేను బాగానమ్మా అంటుంది. మేము దేశం పీడిచి పెట్టాలనుకుంటున్నాము. మేము అది కనుక్కొని చదవాలి అని ఉన్నాం అంతే. అది ఫోన్ చేయట్లా. నా పేరు కోడేశ్వరమ్మయ్య.